ఎన్నికల సందర్భంగా మంచి వాతావరణం దుబ్బాక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసి ఎన్నికలు కానీ ప్రజలైతే తీర్పునిచ్చిరో నిర్ణయాన్ని ప్రకటించిరో ఆ ఫలితాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా అవే ఫలితాలు ప్రవర్తన కాబోతున్నాయి దీని ప్రధాన కారణము ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుటుంబ పాలన అవినీతి పాలన గడీల పాలన ప్రజా వ్యతిరేక పాలన దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పడుతున్నారు ఓటు బ్యాంక్ మారబోతున్నారు టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ ధైర్యమున్న పార్టీ అటువంటి కార్యకర్తల పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని భావించి టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని భావించి అలా ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా ఏ జిల్లాకు పోయినా ఇక్కడ కూడా తండోపతండాలుగా తరలి వస్తే అలా భారతీయ జనతా పార్టీ నాయకులకు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ ఉంటారు అన్ని జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి యజా రాజా తదా ప్రజా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడో ఇవాళ స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ జనగామలో కూడా అదే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏ విధంగా బతుకమ్మ కుట్రలను ఏ విధంగా చూసుకుంటున్నారో చేరియాలలో ఏ విధంగా కబ్జా చేస్తున్నారో మీడియా మీద మీకు తెలుసు ఒక మీడియా మీద రాసి రాసి చేతులు కూస్తున్నాయి చూపట్టి మా కెమెరా మ్యాన్ అందరికీ చేతులు కూస్తున్నాయి ఈ మధ్య రాసుడు బంద్ అయింది బటన్లు ఊతుంది బటన్లు ఖరాబ్ అవుతున్నాయి మొబైల్ కూడా ఖరాబ్ అవుతున్నాయి కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రవర్తన మాత్రం మార్పు వస్తలేదు ఇప్పుడు దోసుకోవాలి గుంటనక్కలక దున్నపోతులక దోసుకోవాలి వాళ్ళ ఎన్నికలో అడ్డగోలు ఖర్చు పెట్టాలి మొన్న హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలో ఒక్క డివిజన్కు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దుబ్బాకలో 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రజలతో ఆలోచిస్తున్నారు మా పైసలను కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటనక్కలక దోసుకుంటున్నారు జేబులుకుంటున్నారు ఆ పైసలు మాయే కానీ పక్క పైసలు తీసుకుంటాం పైసలు తీసుకోకుండా ప్రసక్తి లేదు పైసలు మాత్రం తీసుకుంటాం ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇస్తాం ఓటును అమ్ముకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేమని చెప్పి భావించి అలా ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి మీరు పైసల ద్వారా అడ్డగోలు పైసలు పైసల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరిగి పడతారు ప్రజాస్తులను కాపాడాలనుకున్నారా ప్రజాస్తులను దోచుకోవాలనుకున్నారా కాబట్టి రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజాపల్లి యొక్క పూర్తి బండరాన్ని బయటపెట్టబోతున్నాం వాళ్ళ అవినీతి చట్టాన్ని బయటపెట్టబోతున్నాం అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఆయా శాసనసభ్యులు పాల్పడిన అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోండి ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి అభివృద్ధికి సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు కూడా మీ అవినీతి ఆపుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తలేరు మీరు కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసుకున్నాం వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ శాసనసభ్యులను ఆ మంత్రులను కట్టలు పెట్టుకోవాలి వాళ్ళ బరిదగించి జనగిరిసాడు మొత్తం రోడ్డు తీసిపెట్టి కబ్జా చేసుకోనంటే దాన్ని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో ఈ అవినీతి కుటుంబాలను అందమించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు
తప్పకుండా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ పడినటువంటి ఈ ఉద్యమంలో అందరు భాగస్వామిగా చెప్పి అందరిని కోరుకుంటూ కూర్చుంటాను. భారత్ మాతాకి జై.